అన్ని టికెట్ చెక్ చేసిన తర్వాత మెదక్ డిస్టిక్ చేగుంట మండలం లో డిన్నర్ చేసిన తర్వాత కృష్ణబాబు అనేవాడు డ్రైవర్గా దిగి సిద్ధయ్య మెయిన్ డ్రైవర్గా బస్సును డ్రైవ్ చేయడం జరిగింది. అందులో ఈ కృష్ణబాబు కూడా తనతో మాటలు కలిపి తను సింగిల్ అంటే ఐ మీన్ డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల రెండు బెడ్ అంటే ఐ మీన్ డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకుంటానని చెప్పి ఆమెను పంపించడం జరిగింది. తర్వాత ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వెంబడే మన పెట్రో కారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని ప్యాసింజర్స్కి సపరేట్ బస్సు అంటే అదే ట్రావెల్స్ నుంచి వేరే బస్సు అరేంజ్ చేసి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని పంపించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రామగిరి సిద్ధయ్య అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది. సో దానివల్ల అతను అఫెండ్ చేశాడు. సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము. తర్వాత వీళ్ళ నుంచి ఒక రెండు సెల్ ఫోన్స్, తర్వాత ఈ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తాము. ఇందులో ఈర్ల కృష్ణబాబు అనే అతను బస్సు దిగి అంటే మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోవడం జరిగింది. సో అతన్ని కూడా మనం రాచకొండ లిమిట్స్లోని యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రీ ప్లానింగ్ అనేది ఏం కనబడట్లేదు, ఎందుకంటే ఆమె ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల సేమ్ డిస్ట్రిక్ట్ కావడం అట్లా మాటలు కొంచెం కలిసి దాని తర్వాత వాళ్ళు ఈ అఫెన్స్ అనేది చేయడం జరిగింది. రిలేషన్స్ అయితే ఇప్పటి వరకు అయితే మాకు రిలేషన్స్ అయితే ఏమీ లేవు. ఇప్పుడు మనకు కొత్త సెక్షన్ అంటే రేప్ ఏదైతే ఉందో అది 64(1) బిఎన్ఎస్ యాక్ట్, ఇతను కూడా అతన్ని ప్రోత్సహించినందుకు రేట్ విత్ 49 కూడా పెట్టడం జరిగింది. ఆ బయట ఆ టైంకి బస్సులో 36 మెంబర్స్ ఉన్నారు. బాధితురాలే అంటే ఐ మీన్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో జరిగినప్పుడు ఆమె కొంచెం అరిసి పక్కలో ఉన్న వాళ్ళను లేపడం జరిగింది. సో వాళ్ళు దేర్ సజెస్టెడ్ అంటే 100 డయల్ కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో 100 డయల్కి కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కాల్ చేసినప్పుడు వీడు ఏదో అవుతుంది అన్నట్టు వీడి బస్సు దిగి పారిపోయింది అనమాట. ఈ పారిపోవడానికి కూడా మెయిన్ ఈ సెకండ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా సహాయం చేసింది కాబట్టి అతను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. ఇక ఆన్ ది వే మూమెంట్ బస్ అయితే మూమెంట్లోనే ఉంది, ఎక్కడ జరిగిందనేది స్పెసిఫిక్గా మనం కూడా చెప్పలేము. సో మనకు రీచ్ మన అఫెన్ అంటే మన ప్లేస్కి రీచ్ అయినప్పుడు దాన్ని ఇంటర్వెన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కేసు చేసింది. అంటే మాకు 100 డయల్ కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తుంది, తర్వాత మెయిన్ కంట్రోల్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. మెయిన్ కంట్రోల్ నుంచి అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే మెట్టు కూడా ఇప్పుడు దాటినాం అంటే పక్కల ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ ఎక్కడ అంటే మెట్టు కూడా దాటినాం, నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో తార్నాక అని చెప్పడం వల్ల యాక్చువల్గా ఆ రోజు నైట్ తార్నాకలనే మా ఈ పెట్రోలింగ్ కాల్ పెట్టి ఒకటి డిజా ఎక్సైజ్ అంటే వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అదే టైంలో సేమ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వితిన్ 1 మినిట్లోనే కన్సర్న్ బస్ని ఇంటర్వెన్ చేయడం జరిగింది. ఓకే, పబ్లిక్ ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా